ఒక ఆరు నెలలో ఎన్నికల వేడి స్టార్ట్ అవుతుంది. ఆరు నెలలో అన్ని పార్టీలు రెడీ అవుతున్నాయి. ఎక్కడెక్కడ పర్సంటేజ్ చూసుకుంటున్నారు, ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి, ఏంటి సీట్లు అనేది. ఈ టైంలో మీ పార్టీలో పిసిసి ప్రెసిడెంట్ నుంచి కింది వరకు ఇటువంటి గందరగోళం ఉంటే రేపు ఎన్నికలకు ఎట్లా పోతారు, ఎవరు కోఆర్డినేషన్ చేసుకుంటారు? నేను చాలా మాట్లాడాలని అనుకున్నాం అసలు కూడా, కానీ ఇప్పుడు ఏది మాట్లాడినా మళ్ళీ అది మళ్ళా నేనేదో అది ఎటు పోతుందో ఎందుకు మళ్ళా ఇదంతా ఇప్పుడు నా ఒక్కరి మీద కూడా ఎందుకు చేసుకోవాలి? ఈ నెత్తిన ఈ బురదంతా నా ఒక్కరి మీద ఎందుకు చేసుకోవాలి? నేను అందుకే మొన్ననే 10 డేస్ బ్యాక్ అనుకున్నా, నేను ఆ మధ్యలో ఒక 5 నెలలు మాట్లాడలే కదా, మళ్ళీ మాట్లాడాల్సి వచ్చింది మాట్లాడినా స్టేట్మెంట్ చేశారు. ఇవాళ అడుగుతా రేపు అడుగుతా నా 10 వచ్చిందానికి అడుగుతాని అక్కడ ఖాళీగా ఉంటే అడగాలి, కానీ ఆల్రెడీ పిసిసి చీఫ్ ఉన్నాడు కదా, ఆయన కూడా ఎందుకు అడుగుతారు? ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రి ఎక్కిన తెల్లారి నుంచి ముఖ్యమంత్రి కావాలని అన్ని రాజకీయ పార్టీలు ట్రై చేస్తా, అలా పార్టీలు ట్రై చేస్తలేరు కదా, అలా పార్టీలు ట్రై చేయట్లేదు కదా, టిఆర్ఎస్ పార్టీలో ట్రై చేయట్లేదు. సారీ, ఒక రాజకీయ పార్టీ, ఒక రాజకీయ పార్టీలా ఒక కుర్చీని అది రెగ్యులర్ కూడా ప్రాసెస్ ఇదంతా. ఒక రాజకీయ పార్టీ ముఖ్యమంత్రి అయితే ఇంకో రాజకీయ పార్టీ ముఖ్యమంత్రి ఎప్పుడు కావాలని ట్రై చేయడా, తప్పేముంది దాంట్లో? దాంట్లో తప్పేముంది? ఇప్పుడు మేము ప్రధానమంత్రి ఎప్పుడు దిగిపోతాడా, ప్రజలు ఎప్పుడు దించేస్తారా, మా రాహుల్ గాంధీ ఎప్పుడు ప్రధానమంత్రి అయితే మేము చూస్తలేమా? అంటే రేవంత్ రెడ్డి ఎప్పుడు దిగిపోతాడని చూస్తారా మీరు? దిగుడు అంటే అడుగుడు తప్పు కాదు కదా, అడుగుడు తప్పేముంది? ఆల్రెడీ పోస్ట్ ఉన్నది, ఆల్రెడీ ఫిల్అప్ చేశారు కదా, ఖాళీగా ఉంటే అడుగు పని తీసుకోమను, ఎవరైతే పని తీసుకుంటే అయిపోతుంది కదా, పని చేసుకోదని ఎవరు చెప్తలేరు కదా, చేస్తలేదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు అందరు ట్రై చేసినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎట్లా చేసాడు? ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి దిగకముందే దించుండి దించుండి అనే లెటర్ రాలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి దిగిపోవడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు దించుండి రేవంత్ రెడ్డిని ఎక్కిగడే అని చెప్పి మాట్లాడలే. మీరు టీవీలో వేసారు కదా అప్పుడు కూడా, దానికి ఒకటి చెప్పాలి చెప్పాలి చెప్పాలి. రేవంత్ రెడ్డి అప్పుడు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ తీసుకురాలేడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి డిపాజిట్లు రాలేవు, ఆయన దించేయండి దించేయండి అని ఇదే రేవంత్ రెడ్డి అభిమాన సంఘాలు లెటర్ రాయలేదా? మీరు మాట్లాడలేదు అంటే వాళ్ళు రాసిరు కాబట్టి మీరు వస్తారా, మీరు అడుగుతారా? ఎవరైతే నేను ఏమంటున్నా సార్, ఇప్పుడు మనం ఒకరిని ఏలిపెట్టి చూపెట్టేటప్పుడు మనం ఎట్లున్నాం అనేది చూసుకోవాలి కదా. నువ్వు ఒకరిని ఏలిపెట్టి చూపెడుతున్నప్పుడు మనం ప్రశ్నించుకోవాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి 6 ఇళ్ళు చేసిండు, అన్నింటిలో ఓటమి పోలేండి కాబట్టి మార్చమన్నారు, తప్పే ఉంది? మీరు ఇప్పుడు ఆయన వచ్చి ఏడాదే కాలేదు, మళ్ళీ నా మార్చమని ఎవరు అనలేదు కదా, ఎలక్షన్ దాకా ఉండేనే అని చెప్తున్నాం కదా, ఉండని ఎవడు అవుతాడు? ఇప్పుడు ఇప్పుడు అవుతానాడు ఎవడు దించమని ఎవడు అంటాడు? నేను అడిగింది ఇప్పుడా, ఇంకా 2 ఏళ్ళుగా 3 ఏళ్ళుగా ఇవ్వంటాడు. ఆయన కాల పరిమితి అయిపోయినాక అడుగుతున్నాను, మరి ఆయన పీరియడ్ అయిపోయినాక అడుగుతున్నాను నేను, నాకు ఇప్పుడు ఎందుకు? సరే ఇప్పుడు పిసిసి పని మొత్తం ఇంకా 3 ఏళ్ళ కాదు 5 ఏళ్ళకి ఇవ్వను అంటే మీరు సహకరించట్లేరు అనే మాట వాస్తవం కాదా? మీలాంటి సహకరించట్లేరు సీనియర్ లీడర్లు అనేది ఆయన ఆరోపణ. మీరు అట్లా అన్నాడంటే ఆయన ఫెయిల్ అయినట్టే కదా, మేము సహకరిస్తలేమంటే ఆయన ఫెయిల్ అయినట్టే కదా. మీరు అట్లంటే మరి మేము సక్సెస్ అయినట్ట సహకరించకుండా? ఎవరు మీరు సక్సెస్ అయినట్ట ఎవరు ఆయన సహకరించలేదు? ఏముంది ఏముందని ఇప్పుడు ఒకటి ఇంట్లో ఒక భర్త పోస్ట్ లో భర్త ఉన్నప్పుడు భార్య ఎట్లున్నది, పిల్లలు ఎట్లున్నారు, పిల్లలు ఏం నారాజు ఉన్నారు, ఎవరు నారాజు ఉన్నారు, చూసుకోవాల్సిన బాధ్యత భర్తదే కదా. ఇప్పుడు మీరు సహకరించట్లేరు అంటే తప్పది, స్టేట్మెంట్ ఇస్తారు, మీరు స్టేట్మెంట్ ఇచ్చారు మేము సహకరించట్లేదు అంటే రేవంత్ ఫెయిలే కదా అని, అంటే రేవంత్ ను ఫెయిల్ చేయడాలనే మీరు సహకరించట్లేదా, మీరు సక్సెస్ అయినట్ట? మాదేం పోతుంది, ఎందుకు పార్టీ కోణంలో పనిచేస్తాం కానీ ఇప్పుడు నా జాగీర్ కాదు, రేవంత్ రెడ్డి జాగీర్ కాదు కదా, పార్టీ అందరు జాగీర్ కాదు, ఇది ఒక జాగీర్ కాదు కదా, ఇది
కాంగ్రెస్ పార్టీ ఒక జగ్గారెడ్డి జాగీర్ రేవంత్ రెడ్డి జాగీర్ కాదు కదా. కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న ప్రతి కార్యకర్తది ప్రతి నాయకుడి యొక్క జాగీర్ దానిది. అందరు పనిచేస్తున్నారు. అచ్చా జగ్గారెడ్డి ఒకటి సహకరించకపోతే కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందా? అంటే ఇప్పుడు మున్గోడు ఎలక్షన్ ఇప్పుడు జగ్గారెడ్డి పోకపోతే ఓట్లు వేయలేదా? కానీ అందరు అడిగేటోళ్లే గాని ఒక నాకు చెప్పలే నాకు చెప్పలేదని మరి ఏదైనా సమస్య వచ్చి పీసీసీని ఇప్పుడు ఇంకొక ఎలక్షన్ దాకా మళ్ళీ కూడా చెప్తున్నా మాకేం ఆయనని ఇప్పుడు దించి ఎక్కాలని ఎవరికి లేదు. అంత అవసరం లేదు. అంత కర్మ కూడా అంత ఏదో పడి పడి మాకు అవసరం కూడా లేదు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా మీరు అడిగిన ప్రశ్నకు ఎలక్షన్ మొత్తం రేవంత్ రెడ్డినే ఉంచుకున్నా ఉంచుకొని వారు ఉంచుతారు కూడా తీయరు. ఎలక్షన్ మొత్తం రేవంత్ రెడ్డే ఉండని ఎలక్షన్ మొత్తం రేవంత్ రెడ్డి నాయకత్వంలో నడిపిస్తాము. మీకు కావాల్సింది అందరు కావాల్సింది అదే కదా. రేవంత్ రెడ్డి పిసిసి ఉండని రేవంత్ రెడ్డి నాయకత్వంలో మొత్తం ఎలక్షన్ అంతా నడిపిస్తాము. నేను ఎప్పుడు అడుగుతున్నా ఫ్యూచర్ లో అడుగుతున్నా ఇంక మూడేళ్లకు నాలుగేళ్లకు అయితే ఐదేళ్లకైతే బీసీసీ తీస్తారు కదా. పదేళ్ళైతే బెటర్ కదా. లేదా పదేళ్లకే అనుకో వయసు అయితే కదా వయసు 56 ఇంకా పదేళ్ళ కూడా ఇంకా 76 వస్తా. ఏముంది ఫరగడేది ఏముంది? ఎప్పుడోసారి అవుతా కదా బీసీసీ అయితే. నాకు రేపు కావాలని అడుగుతూనే మాట ఎందుకు అనవసరంగా భుజాలు కొట్టుకుంటారో నాకే అర్థమైతే లేదు. జగ్గారెడ్డి బీసీసీ ఇంకా 10 ఏళ్ల తర్వాత అయినా పార్టీకి పనిచేయాలనుకుంటున్నాడు కాబట్టి పనిచేస్తాడు. ఇంకా 10 ఏళ్లకైనా సరే రేపే కావాలని ఎక్కడ కూడా మా ఆలోచన లేదు. నాకు అలాంటి అవసరం కూడా లేదు. నిర్ణయాలు ఏమో సమిష్టిగా జరగాలంటారు. ఏదైనా పొరపాటు జరిగితే ఫెయిల్యూర్ ఏమో పీసీసీకి ఊరేయాలనా అంటే ఎట్లా? బీసీసీ జాగల బీసీసీ జాగల రేవంత్ రెడ్డి కాదు బీసీసీ పోస్ట్ లో ఎవరున్నా దాని లాభము పీసీసీ పోస్ట్ మీద ఉన్నోళ్ళే తీసుకుంటారు. దాని నష్టము పీసీసీ పోస్ట్ మీద ఉన్నోళ్ళే తీసుకుంటారు. లాభ నష్టాల గురించి కాదు నిర్ణయాలు అవి ఏం చేయాలనే ఇప్పటికీ కూడా చెప్తున్నాను. నిర్ణయాలన్నీ రేవంత్ రెడ్డి తీసుకుంటున్నాడు. సమిష్టి నిర్ణయాలు జరుగుతలేవు. ఇలా నేను ఇది క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక పీసీసీ హోదాలని ఆయననే టెంప్ట్ ఇంటర్వ్యూ ఇచ్చిండే ఆయనని కాబట్టి కొంత నేను కాంట్రవర్సీ తీసుకోపోతలేదు. దీన్ని నేను కొంత క్లారిఫై చేసే పద్ధతిలో చెప్తున్నా. క్లారిఫై చేసే పద్ధతి చెప్తున్నా. ఆయన మీడియాకి ఫస్ట్ ఎక్కిండు, సెకండ్ నేను వచ్చిన ఇప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి నిర్ణయాలు మమ్మల్ని ఎవరిని అడిగి తీసుకుంటలేడు. వారానికి ఒకసారి ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరగాలని తీర్మానం ఉంటే కూడా సమావేశాలు జరుగుతలేవు. రేవంత్ రెడ్డి పీసీసీ హోదాలో తాను నిర్ణయము మమ్మల్ని ఎవ్వరు కూడా అడిగి తీసుకుంటలేడు. ఇది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు క్లియర్ గా చెప్తున్నా. ఇది పబ్లిక్ కాదు, ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రాష్ట్రంలో ఉన్న నాయకులకు చెప్తున్నా చాలా క్లియర్ గా. ఇది రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడు. సమిష్టి నిర్ణయాలు జరుగుతలేవు. ఆయనంతటి ఆయననే పేపర్కు ఇంటర్వ్యూ ఇచ్చిండు. నన్ను అడిగే ముందు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అధిష్టానము ఫస్ట్ నువ్వు ఈ ఇంటర్వ్యూ ఎందుకు ఇచ్చినావు అనేది ఆయన అడగాలి. మీటింగ్లు పెడితే ఎన్ని మీటింగ్లకు వచ్చిన వాళ్ళు ఎవరు మీటింగ్ లో పిలిచి ప్రతి మీటింగ్ అందరు అటెండ్ అయ్యారు. ప్రతి మీటింగ్ అందరు అటెండ్ అయ్యారు. ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పిఎస్సీ మీటింగ్ అందరం అటెండ్ అయినాం. అటెండ్ కాలేదు అనేది కూడా చర్చ అర్హం కాదు. అందరం అటెండ్ అయ్యారు మీటింగ్ అంతా. నిర్ణయాలు మీటింగ్ లో జరుగుతలేవు. రాష్ట్రంలో కార్యకర్తలకు చాలా క్లియర్ గా చెప్తున్నా మాతోటి ఎలాంటి చర్చలు చేస్తలేడు. మీటింగ్ లో అడిగినా దానికి జవాబు దొరకలేదు.